ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పద్మూడవ గురువారము నీవు వెళ్ళి నా ప్రజలకు ప్రవచనము చెప్పుము మొదటి పఠనము ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము పదవ వచనము నుండి పదిహేడవ వచనం వరకు అప్పుడు బేతేలు దేశమున యాజకుడుగానున్న అమస్య ఇజ్రాయేలు రాజైన ఎరోధామునకు ఇట్లు వర్తమానము పంపెను ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు ఎరోబాము పోరున కూలుననియు ఇజ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసమునకు కొనిపోవుదరనియు చెప్పుచున్నాడు అతని పలుకులను దేశము సహింపజాలదు అంతటా అమస్య ఆమోసుతో దీర్ఘదర్శ నీవిక యూదాకు వెడలి పొమ్ము అచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము ఒక బేతీలున మాత్రము ప్రవచనము చెప్పవలదు ఇది రాజుకోవెల ఈ రాజ్యమునకు చెందిన దేవాలయము అని అనెను ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను నేను భుక్తి కొరకు ప్రవచనము చెప్పువాడను కాను ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను నేను మందల కాపరిని అత్తి చెట్లను పరామర్శించువాడను కానీ ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి నీవు వెళ్ళి ఇజ్రాయేలులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను కావున నీవు ప్రభువు మాట వినుము ఇజ్రాయేలీలకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు దైవోక్తులు పలుకవలదు అని నీవు నాతో చెప్పుచున్నాను కావున అమస్య ప్రభువు నాతో ఇట్లు చెప్పుచున్నాడు నీ భార్య నగరమున వేషయగును నీ బిడ్డలు పోరున సత్తురు అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు ఇజ్రాయలీలను అప్పుడు తమ దేశము నుండి బందీలనుగా కొనిపోవుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ తీర్పులు న్యాయ సమ్మతములు అవన్నీయులు సత్యానిత్యములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఎనిమిదవ వచనము వరకు పడవ పడవనెక్కి సరస్సును దాటి తన పటనమగు కఫర్నామునకు చేరెను అప్పుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకని కొందరు ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చిది వారి విశ్వాసమును గమనించి ఆ రోగితో కుమార ధైర్యము వహింపము నీ పాపములు పరిహరింపబడినవి అని యేసు పలికెను అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు కొందరు ఇతడు దైవదూషణము చేయుచున్నాడు అని తమలో తాము అనుకొనిరి వారి తలంపులను గ్రహించిన యేసు మీకు ఈ దురాభిప్రాయములు ఏల కలిగెను నీ పాపములు మన్నింపబడినవనుటయా లేక నీవు లేచి నడువమనుటయా ఈ రెండింటిలో ఏది సులభతరము ఈ లోకములు మనిషి కుమారునకు పాపములను క్షమించు అధికారము కలదని మీకిప్పుడే నిరూపింతును అని పలికి ఆ రోగితో నీవు ఇక లేచి నీ పడకను ఎత్తుకొని ఇంటికి పొమ్ము అనెను అతడి వెంటనే లేచి తన ఇంటికి పోయెను అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారముని ఇచ్చిన దేవుణ్ణి స్థుతించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక